డిస్కషన్స్ ఆ కన్ఫ్యూజన్ ఇందాక నేను చెప్పినట్టు ఆ కన్ఫ్యూజింగ్ ఫేజ్ మనం కరెక్ట్ చేస్తున్నావా లేదా అమ్మ నాన్న ప్రెషర్ సొసైటీ ప్రెషర్ ఏంటి ఆపర్చునిటీ వస్తుందా రాదా ఈ ఈ కన్ఫ్యూజన్ మిగతా అందరూ అందరి ముందుకెళ్ళిపోతున్నారు యుఎస్లో ఎంఎస్ అంటాడు మా తమ్ముడు ఫోన్ చేసి రెండు రెండు క్యాలిఫోర్నియాలో రెండు ఇల్లు కొన్నా అంటాడు ఇలాంటి ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ ఫేజ్ నుంచి నేను విజయ్తో ఆ మూమెంటు ఆ ఫేజ్ ఆ జర్నీ షేర్ చేసుకున్నందుకు ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ ఆ ఆ జర్నీ షేర్ చేసుకొని ఈరోజు మా సినిమా రిలీజ్కి తను గెస్ట్గా రావడం రావడం ఇది నా లైఫ్లో చాలా మెమొరబుల్ మూమెంట్ సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ అండ్ ఇందాక కాదు అయిపోయింది టైం అయిపోయిందంట టైం అయిపోయిందంట అయిపోయింది వచ్చేస్తున్నారా వచ్చేస్తున్నా ఐ లవ్ యూ ఐ లవ్ యూ గో ఓకే 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 థ్యాంక్ యూ సో సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఒక్క లాస్ట్ పాయింట్ పిలిచేస్తున్నాం మనం ఈ సినిమా మా ప్రొడ్యూసర్స్ చెప్పినట్టు చాలా ఓటీటీ డీల్స్ ఏదో వచ్చిన వచ్చిన థియేటర్స్లో ఆడియన్స్ నవ్వుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ చూడాలని ఉందని దీన్ని భద్రంగా కాపాడారు వాళ్ళు అండ్ మనం లాస్ట్ ట్వంటీ ట్వంటీలో చూసాం చాలా డిఫికల్ట్ ఇయర్ ప్రపంచ హిస్టరీలోనే ఇటువంటి సంవత్సరం లేదు చాలామందికి ఉద్యోగాలు పోయాయి ఆరోగ్యం బాగాలేదు ఎన్నో కష్టాలు ఆలోచించుకుంటూ కూర్చుంటే లాస్ట్ వన్ ఇయర్లో ప్రతి ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం నడుస్తుంది సో ఎన్ని కష్టాలున్నా ఒక ఫైవ్ మినిట్స్ నవ్వుకుంటే నా లైఫ్ నేను అనుకుంటున్నంత బ్యాడ్గా లేదేమో అనే ఒక ధైర్యం నింపే పవరు నవ్వుకుంది ఆ నవ్వుని మార్చ్ లెవెన్త్ నాడు మీ అందరితో మనందరం పంచుకొని జాతరత్నాలు ఎంజాయ్ చేద్దాం థియేటర్స్కి రండి అండ్ నా ఇక్కడ సౌండ్ చూస్తే ఆ ఇండియా మొత్తం వినపాలి

ఇక్కడ మా హుషారు అండ్ అలాగే అర్జున్ రెడ్డి అండ్ రీసెంట్ గా ఏ వన్ ఎక్స్ప్రెస్ లో ఇద్దరు ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ జాతి రత్నాలు కాదు మీరు ఆడి ముచ్చు యాల్ ఆర్ ట్రూ టాలెంట్ సూపబ్ సూపర్ సో ఓకే ఇక మా నాగా